కోవిడ్ నుంచి వ్యాక్సిన్ రక్షణ కవచంలా కాపాడుతుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు బాలబాలికలు టీకా తీసుకునే బాధ్యతను తల్లిదండ్రులతో పాటు పాఠశాలలు కళాశాలల యాజమాన్యాలు బాధ్యత తీసుకోవాలని కోరారు సంక్రాంతి తర్వాత మరోసారి కోవిడ్ కేసుల్లో భారీగా పెరుగుదల ఉండే అవకాశం ఉందని ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాస్ హెచ్చరించారు రాష్ట వ్యాప్తంగా వ్యాక్సినేషన్ మొదలైంది హైదరాబాద్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ ఏడులోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు వ్యాక్సినేషన్ని లాంఛనంగా ప్రారంభించారు కరోనా కేసులు పెరుగుతున్నందున అంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు తల్లిదండ్రులు లేక పెద్దల సమక్షంలో మాత్రమే పిల్లలకు టీకా ఇవ్వనున్నట్టు తెలిపిన మంత్రి పదిహేనేళ్లు దాటిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి పద్నాలుగు కేంద్రాల్లో టీకా అందుబాటులో ఉంచినట్లు తెలిపారు వ్యాక్సిన్ కేంద్రాల్లో రద్దీని నియంత్రించేందుకు జిహెచ్ఎంసి సహా పన్నెండు కార్పొరేషన్లలో ఆన్లైన్ విధానం ఇతర ప్రాంతాల్లో వాకిన్ పద్ధతిలో టీకాలు వేస్తున్నట్లు తెలిపారు నాలుగు రోజుల తర్వాత పరిస్థితిని బట్టి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ పై మరోమారు నిర్ణయం తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు దేశవ్యాప్తంగా కూడా కరోనా కేసులు మళ్లీ గత వారం రోజుల్లో పాజిటివిటీ రేటు మన రాష్ట్రంలో దేశవ్యాప్తంగా కూడా నాలుగు రెట్లు పెరగడం జరిగింది ఇటువంటి పరిస్థితుల్లో పిల్లలందరికీ కూడా కోవాక్సిన్ అనే వ్యాక్సిన్ మీకు వేస్తా ఉన్నాం దీంట్లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే సెకండ్ డోస్ ఇరవై ఎనిమిది రోజులు నిండగానే మీరు రెండో వ్యాక్సిన్ వేసుకునే అవకాశం ఉంటుంది అన్ని కాలేజీల యాజమాన్యాలకు అన్ని కాలేజీల ప్రిన్సిపల్స్ హెడ్ మాస్టర్స్ తో కూడా మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం పదిహేనేళ్లు పైబడిన పిల్లలందరినీ కూడా వ్యాక్సిన్ తీసుకునే విధంగా కాలేజీల పనిచేసేటువంటి లెక్చరర్లు ప్రిన్సిపల్స్ తల్లిదండ్రులు బాధ్యతగా మీ పిల్లలందరికీ వ్యాక్సిన్ వేయించే బాధ్యత మీదే మీరందరూ చొరవ చూపాలని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదేవిధంగా బూస్టర్ డోసు అరవై ఏళ్ల పైబడినటువంటి వారికి ఫ్రంట్ లైన్ వర్కర్స్ అందరికీ కూడా జనవరి పదో తేదీ నుంచి మరి బూస్టర్ డోస్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా త్వరలోనే చేపట్టబోతా ఉన్నాం మాస్క్ ధరించండి మరి కరోనా నిబంధనలు పాటించండి ఎవరు కూడా నిర్లక్ష్యం చేయొద్దు అనవసరంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లోకి వెళ్లి డబ్బులు వృధా చేసుకోవద్దని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వ రంగంలో అన్ని రకాల వైద్య సదుపాయాలు ఉన్నాయి అన్ని రకాల మందులు కూడా అందుబాటులో పెట్టినాం ఎవరికి కూడా ఇబ్బంది కలిగినా వెంటనే మీ దగ్గరగా ఉండే ఆరోగ్య కేంద్రానికి రండి పరీక్ష చేసుకోండి మందులు వాడండి ప్రభుత్వంతో సహకరించండి అని చెప్పి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం రాష్ట్రంలో సంక్రాంతి తర్వాత మరోసారి కోవిడ్ కేసులు భారీగా పెరిగే అవకాశం ఉందని ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాస్ హెచ్చరించారు కోవిడ్ కట్టడికి అందరూ వ్యాక్సిన్ వేసుకోవాలన్న ఆయన వైరస్ నియంత్రణకు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు ఈ మూడవ తరముకి వస్తున్న తరుణంలో ఈ పిల్లలకి వ్యాక్సిన్ రావడం అనేది మనకు ఒక రౌండ్ లాంటిది మనం తీసుకోవాలి ఇప్పటికే మనం చాలా నెలల నుంచి వెయిట్ చేస్తున్నాం పిల్లలకి ఎప్పుడెప్పుడు వ్యాక్సిన్ వస్తుందనేది ఇప్పుడు మనకి వ్యాక్సిన్ వచ్చింది అది మన దేశంలో మన రాష్ట్రంలో మన నగరంలో తయారైన వ్యాక్సిన్ పూర్తి సురక్షిత వ్యాక్సిన్ మనకి అందరికీ అందుబాటులో ఉంది కాబట్టి దయచేసి ఈ ఏజ్ గ్రూప్ సంబంధించిన తల్లిదండ్రులు పిల్లలు ఎవరైనా ఉంటే తప్పకుండా మీరు దగ్గరలో ఉన్న ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్ళండి వ్యాక్సిన్ వేయించండి ప్రభుత్వం ఆల్రెడీ అన్ని రకాల ఆంక్షలు పెట్టడం జరిగింది ఎస్పెషలీ పబ్లిక్ గ్యాదరింగ్స్ ర్యాలీస్ ఇతర పొలిటికల్ యాక్టివిటీస్ అన్నింటినీ కూడా అలాగే రెండు స్ యాక్టివిటీస్ అన్ని కూడా నిషేధించింది వచ్చే పది నెలల వరకు కూడా ఇవి అందుబాటులో ఉంటాయి మళ్ళీ ప్రభుత్వము రివ్యూ చేసేస్తే దానికి సంబంధించిన నిర్ణయం తీసుకుంటారు తప్పకుండా రాబోయే రోజుల్లో కేసుల పెరుగుదల మనం ఎక్కువగా చూస్తాము ఈ పెరుగుదల భయపడాల్సిన అవసరం లేనప్పటికీ పూర్తి అప్రమత్తతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ముఖ్యంగా వచ్చేసేసి ఇప్పుడు ప్రజలు స్వీయ నియంత్రణ స్వీయ జాగ్రత్తలు పాటించాలి ఎస్పెషలీ ఇంటా బయట తప్పకుండా మాస్క్ ధరించాలి భౌతిక దూరాన్ని పాటించాలి ప్రజాప్రతినిధులు వీళ్ళందరూ కూడా వాళ్ళ బాధ్యతగా ప్రజలు ఎలాంటి గుమ్ముకుడియే కార్యక్రమాలు దయచేసి చేపట్టొద్దు ఎస్పెషలీ కుదురుల వరకు కూడా మీ పొలిటికల్ యాక్టివిటీస్ అన్నీ కూడా వచ్చే రెండు వారాల వరకు కూడా వాటిని స్టాప్ చేస్తే బాగుంటుందని చెప్పి మేము భావిస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా తొలి రోజు పదిహేను నుంచి పద్దెనిమిదేళ్ళ లోపు వారికి టీకాలు వేశారు పలు కేంద్రాల్లో ఎమ్మెల్యేలు ప్రజా ప్రతినిధులు వ్యాక్సినేషన్ ను ప్రారంభించారు